తేజ గారు చాలా గొప్పగా చెప్పారు. నిజంగా అవన్నీ ఫాలో చేయాల్సిన థింగ్స్ అవన్నీ. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. నాకు నేను 95-96 అనుకుంటాను. ఆ టైంలో నాకు సినిమా అంటే నాలెడ్జ్ లేదు, 1% కూడా లేదు. బట్ ఊరు నుంచి డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను నేను. ఎందుకంటే శివ అనే సినిమా చూసి నేను డైరెక్టర్కి క్లాప్స్ కొడతారు డైరెక్టర్ గురించి మాట్లాడారనేది ఆ సినిమా నుంచి నేను చూశాను. అక్కడ నాకు బ్రెయిన్ నాకు స్టక్ అయిపోయింది. ఓ డైరెక్టర్ అంటే ఇదా ఇలా ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే హీరోలే నేను. సో వచ్చాను, బ్లైండ్గా వచ్చేసాను. నాకు అస్సలు 1% కూడా, 0 కూడా నాకు నాలెడ్జ్ లేదు సినిమా డైరెక్టర్ అంటే ఏంటి, ఏముంటుంది, ఏది అన్నది ఏం లేదు. వచ్చాను, ల్యాండ్ అయ్యాను. ఒక 6 మంత్స్ తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ ఆఫీసులు లేదు. అప్పుడే ఇండస్ట్రీ కొత్తగా వచ్చింది. ఎవరిని కలిసినా ఎవరేం చెప్పట్లేదు. నాకు ఆ టైంలో ఒక చిన్న పేపర్లో ఒక ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి నాకు కనబడింది. సో అట్లీస్ట్ అక్కడికి వెళ్తానన్నా నాకు తెలుస్తుంది అని చెప్పేసి నేను లక్కడికపల్లిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకు 1% 0 కూడా నాకు నాలెడ్జ్ లేదు. జాయిన్ అయిన తర్వాత నాకు 1 మంత్లో ఓ ఇదా డైరెక్షన్ అంటే ఇలా చేస్తారా, ఇలా డైరెక్టర్ కింద ఇంతమంది అసిస్టెంట్లు ఉంటారా అనేది తెలిసింది. యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అనేది ఎవ్రీథింగ్ ఆల్ క్రాఫ్ట్స్ నాకు చెప్పారు. ఐ థింక్ 6 మంత్స్ అనుకుంటా. నేను 2 మంత్స్ చేశాను. 2 మంత్స్ తర్వాత నేను నాకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి పరిచయంతో నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాను. సో తర్వాత ఇన్స్టిట్యూట్ వదిలేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. బట్ నిజంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పినవన్నీ నేను ఫాలో చేశాను. అక్కడ నాకు తెలియడం వల్ల నాకు ఈజీ అయింది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా అవసరం. నిజంగా అది తేజ మన ఉత్తేజ్ గారు పెట్టడం అనేది నాకు ఓపెనింగ్ అప్పుడు నేను సినిమా బిజీలో ఉన్నాను. అప్పుడు నన్ను చాలాసార్లు ట్రై చేశాను, నేను రాలేకపోయాను. సో ఈ రకంగా నన్ను పిలిచినందుకు ఉత్తేజ్ అన్న థ్యాంక్ యూ. అండ్ యాక్టింగ్ గురించి తేజ గారు చాలా గొప్పగా చెప్పారు, నేను ఎక్కువ చెప్పలేను ఆయన కన్నా. నాకు తెలిసి ఒకటే ఒకటి, జస్ట్ మీరు ఎంత కష్టపడ్డా ఎంత బాగా యాక్ట్ చేసినా చిన్న కామన్ సెన్స్ మాత్రం యూజ్ చేయండి, అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. సో నేను తేజ గారి గురించి ఇప్పుడు ఒకే ముక్క చెప్తాను, ఎక్కువ చెప్పలేను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేశాను తేజ గారి దగ్గర. అసిస్టెంట్ కెమెరామెన్గా కూడా ట్రై చేశాను, మీకు తెలియకపోవచ్చు సార్. బట్ ఆయన సినిమాలు నేను ఒక్కొక్క సినిమా 10-20 సార్లు చూసుంటాను నేను. సో నిజంగా ఆయన ఇప్పుడు ఇప్పుడున్న ఆర్టిస్టులు కొత్త వాళ్ళకి వస్తున్న వాళ్ళందరికీ అతను గాడ్ ఫాదర్ లాంటి వాడు. అతన్ని నిజంగా మేము అందరం ఫాలో చేయాలి, కొత్త వాళ్ళకి మేము నిజంగా ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మీరు అలాగే చేయండి సార్, అందరికి ఉపయోగపడాలి. మిమ్మల్ని మేము ఫాలో అవుతూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.